పార్టీ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం లేదు, అది దుష్ప్రచారం మాత్రమే. ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అన్నటువంటిది ప్రస్తుతం చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉంది. ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆర్థిక ఇండెక్సెస్ అన్నీ కూడా, ఫైనాన్షియల్ ఇండెక్సెస్ అన్నీ కూడా లిమిట్ విత్ ఇన్ ద లిమిట్స్లోనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పేందుకే, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో తెలియజెప్పేందుకే ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 19 జూలై 2022 అఖిల పక్ష సమావేశాన్ని గౌరవ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్ట్రీ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీలంకలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎంపీలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో అది ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రకంగా శ్రీలంక గవర్నమెంట్కి మనం సపోర్ట్ చేయాలి అన్నటువంటి విషయం మీద చెప్పడం జరిగింది. కానీ చాలా సర్ప్రైజింగ్గా ఆ సమావేశంలో రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం ఫైనాన్స్ మినిస్ట్రీ, కేంద్ర ఆర్థిక శాఖ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. గత కొద్ది కాలంగా నేను చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు ఒక దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నాడో, ఆర్థిక పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది, ఆంధ్ర రాష్ట్రం మరొక శ్రీలంక కాబోతా ఉంది అన్నటువంటి విషయాన్ని పదే పదే చెప్తా వస్తూ ఉన్నాడు. ఆ ప్రజెంటేషన్లో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ని ఎక్కడా కూడా ప్రస్తావించలే. స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్ అంతా కూడా 30 స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విషయంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, సెంటర్ ఒక ఇంట్రాస్పెక్షన్ కూడా చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం ఒక ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. మనం ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు అది మనకు కూడా ఎలా అప్లై అవుతుంది అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి కొన్ని అంశాలని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. మొదట డెట్, అప్పు, రాష్ట్రం యొక్క అప్పుని జీడిపితోనూ ఆ స్టేట్ జీడిపితోనూ కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది. 2021-22 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 57% డెట్ జీడిపి రేషియో ఉంది. 57% కేంద్ర ప్రభుత్వం. అదే పంజాబ్ కానీ తీసుకుంటే, రాష్ట్రం తీసుకుంటే 47% ఉంది. ఆంధ్ర రాష్ట్రం కానీ తీసుకుంటే డెట్ జీడిపి జిఎస్డిపి రేషియో 32.4% ఉంది. ఇది ఆర్డర్లో సీరియల్ నెంబర్లో కానీ తీసుకుంటే 5వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఎక్కడా కూడా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా లేదు, చాలా చక్కగా ఉంది. కేంద్రం కన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా మంచి పరిస్థితిలో ఉంది. ఇక ఫిస్కల్ డెఫిసిట్ టు జిఎస్డిపి రేషియో, ఒక్కసారి రెవెన్యూ డెఫిసిట్, ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ డెఫిసిట్ 8,500 కోట్లు, ఫిస్కల్ డెఫిసిట్ వచ్చి 25,194.62 కోట్లు. ఇది ఫిస్కల్ డెఫిసిట్ జిఎస్డిపి రేషియోతో కానీ ట్రాన్స్లేట్ చేసుకుంటే less than 2.1% వస్తుంది. ఇది 15th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి లిమిట్ 4.5%. అంటే 4.5% 15th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసినా కూడా ఫిస్కల్ డెఫిసిట్ టు జిఎస్డిపి అన్నటువంటిది ఆంధ్రప్రాష్ట్రానికి 2.1% మాత్రమే ఉంది. అంటే ఆర్థిక పరిస్థితిని మీరు ఆలోచించండి చక్కగా. ఫిస్కల్ డెఫిసిట్ కంపేర్ టు ది సెంటర్ కంపేర్ చేసుకుందాం. సెంట్రల్ యొక్క 2021-22కి సెంట్రల్ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ కానీ చూస్తే 6.9% ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ 3.18% ఉంది.
అంటే సెంటర్తో కంపేర్ చేసుకున్నా, మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంది అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక శ్రీలంక క్రైసిస్ ఎందుకు వచ్చింది అన్నటువంటి విషయం మనం తెలుసుకోవాలి. పదే పదే చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఆంధ్ర రాష్ట్రం కూడా శ్రీలంక లాగా అయిపోతుంది అని. అసలు శ్రీలంక ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోయినాయి, దానికి రెమిటెన్సెస్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్ కంట్రీలోకి ఇన్వర్డ్ రెమిటెన్సెస్ తగ్గిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ సడన్గా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పిన దానివల్ల ప్రొడక్షన్ లెవెల్స్ తగ్గిపోయినాయి, టూరిజం అన్నటువంటిది తగ్గిపోయింది, శ్రీలంకన్ కరెన్సీ యొక్క వాల్యూ దాని ట్రస్ట్ డెఫిసిట్ అనేది వచ్చి దాని వాల్యూ పడిపోవడం జరిగింది. ఈ వివిధ కారణాల వల్ల శ్రీలంక క్రైసిస్ వచ్చిందన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి తెలియట్లేదు. ఇక మర్కెంటైజ్ ఎక్స్పోర్ట్స్ తీసుకుందాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ప్రతి సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నటువంటిది తెలుసుకోవాలి. 2019-20 సంవత్సరంలో శ్రీలంక టోటల్ మర్కెంటైజ్ ఎక్స్పోర్ట్స్ వచ్చి $12.9 బిలియన్. ఆంధ్ర రాష్ట్రానికి మర్కెంటైజ్ ఎక్స్పోర్ట్స్ 85,665 crores ఆంధ్ర రాష్ట్రం యొక్క ఎక్స్పోర్ట్స్. అదే 2021లో కానీ తీసుకుంటే శ్రీలంకన్ ఎక్స్పోర్ట్స్ ఇంచుమించుగా $12 మిలియన్లోనే ఉంది. ఆంధ్ర రాష్ట్రం యొక్క మర్కెంటైజ్ ఎక్స్పోర్ట్స్ కానీ తీసుకుంటే 85,660 crores నుంచి 200,000 crores, అంటే 62% గ్రోత్ మర్కెంటైజ్ ఎక్స్పోర్ట్స్లో కనపడతా ఉంది. రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక రెమిటెన్సెస్ విషయంకి వస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ వైజ్ రెమిటెన్సెస్ ఎక్కడా ఇవ్వట్లా, అయినప్పటికీ కూడా స్టేట్ మనకు 4-5% ఉంటుంది కాబట్టి ఆ ఒక యాడ్ స్టిక్గా కానీ తీసుకుంటే 2020లో దేశంలో ఇండియాలో ఇన్వర్డ్ రెమిటెన్సెస్ వచ్చి $83 బిలియన్, శ్రీలంక $7.1 బిలియన్. 2021-22లో కానీ తీసుకుంటే ఇండియాలో ఇన్వర్డ్ రెమిటెన్సెస్ వచ్చి $87 బిలియన్, 83 నుంచి 87కి పెరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకుంటే 2020లో $4.15 బిలియన్ కానీ తీసుకుంటే 2021లో ఇన్వర్డ్ రెమిటెన్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4.35 బిలియన్గా, అంటే ఇంచుమించుగా ఒక 20.22 బిలియన్ ఎక్స్పోర్ట్ రెమిటెన్సెస్ పెరగడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి మైగ్రేట్ అయ్యి మిగతా కంట్రీలకన్నిటికి పోయి అక్కడ నుంచి రెమిటెన్సెస్ చేసేవాళ్ళు కానీ మర్కెంటైజ్ గూడ్స్ నుంచి రెమిటెన్సెస్ కానీ అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రం ఇంకా పెరుగుదల అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక సిస్టమేటిక్గా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి రెమిటెన్సెస్ ఎలా తగ్గించాలి, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎలా తగ్గించాలి అన్నటువంటిది ఒక సిస్టమేటిక్గా ఒక ప్రాతిపదిక మీద చేస్తూ ఉంది. ఉదాహరణకి డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, 2015-16లో టోటల్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ 14.4 lakh crores ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి షేర్ వచ్చి 1.5%, అంటే 21.79 crores మాత్రమే, ల్యాక్ క్రోర్స్ మాత్రమే, అంటే 1.5% గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూలో మనకు షేర్ వచ్చింది, అంటే 7 సంవత్సరాల కిందట. ఈరోజు 2021-22లో టోటల్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ 27 లక్షల కోట్ల రూపాయలకి పెరిగింది, అంటే ఇంచుమించుగా డబుల్ అయింది. 14 లక్షల కోట్ల నుంచి 27 లక్షల 28 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చేటటువంటి షేరు 21.79 crores నుంచి లక్షల కోట్ల నుంచి 90 95,685 crores వరకు పెరిగింది, అంటే
ఇక్కడ రెవెన్యూస్ డబుల్ అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూస్ రాష్ట్రానికి ఇచ్చేటటువంటి షేర్ అనేటటువంటిది డబుల్ కాల. పర్సంటేజ్ ఫామ్లో కానీ తీసుకుంటే 1.5% 7 సంవత్సరాల కిందట ఉంటే ఈరోజు 1.32% తగ్గింది. రాష్ట్రాలకు సెంటర్ నుంచి వచ్చేటటువంటి డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ తగ్గినయే కానీ పెరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కానీ సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే ఏం చెప్తుంది, టోటల్ రెవెన్యూస్లో మేము 41% ఇస్తున్నామని చెప్తా ఉంది. 41% ఇచ్చినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ మిస్లీడ్ చేస్తూ ఉంది.